మహేశ్వర్ రెడ్డి గారు, బీజేపీకి ఈ ప్రొటెం స్పీకర్ అంశంలో ఒక ఏకాభిప్రాయం ఉన్నట్టు లేదు. రాజాసింగ్ అంటారు, నేను ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయిస్తే నేను చేయడానికి సిద్ధంగా లేను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. కిషన్ రెడ్డి ఏమో మిమ్మల్ని అందరినీ తీసుకుని ఓకే అసెంబ్లీకి వద్దామని అనుకున్నారు. తర్వాత మళ్ళీ మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ చేసి రాజాసింగ్ వెర్షన్ని సమర్థించిన తర్వాత మళ్ళీ వెళ్ళకూడదు అనుకుని చెప్పి గన్పాక్ దగ్గరికి వెళ్ళి నివాళి అర్పించి ఇదంతా చేశారు. ఒక అభిప్రాయం మీద మొదటి నుంచి ఉన్నట్లేదు, మధ్యలో అవి ఇవి అటు ఇటు అయినట్టుగా ఉంది. ఇవన్నీ స్పెక్యులేషన్స్ అండి, ఇవన్నీ మరి మీకు ఎవరు చెప్పారు తప్పది. మేము మార్నింగ్ పార్టీ హౌస్కి వెళ్ళాము, మీటింగ్ చేసుకున్నాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, అక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా డిసిషన్ ఒకటే డిసిషన్ ఉండే, లైక్ ఒకసారి రాజాసింగ్ గారు డిసైడ్ చేశారు చెప్పారు కాబట్టి అది పార్టీ డిసిషన్ కింద మేము దాని ప్రకారము అది వాస్తవమే కదా. ఒకసారి ఆయన కన్నా సీనియర్స్ ఉండగా కూడా ప్రోటో స్పీకర్గా ఇవన్నీ డివైడ్ చేసేసి ఒక తప్పు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాని మీద మేము స్టాండ్ కావడం మంచిదే అని చెప్పి మేము అభిప్రాయం ఏకాభిప్రాయంకి వచ్చే మేము అక్కడ నుంచి అంబేద్కర్ గారి దగ్గర నివాళులు అర్పించి అక్కడ నుంచి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించేసి మేము అక్కడ ధర్నా చేశాం. కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరినీ వెంట పెట్టుకుని రాజాసింగ్ అలిగి వెళ్ళిపోయారు, మీరంతా అక్కడే ఉన్నారు, కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని తీసుకుని మిగిలిన ఎమ్మెల్యేలంతా తీసుకుని అసెంబ్లీకి వద్దాం అనుకున్నారు, మళ్ళీ నడ్డా గారు ఫోన్ చేసి ఇదంతా ఎలా వచ్చింది బయటికి? సార్ సార్ అది స్పెక్యులేషన్, అదే చెప్తా ఉన్నాను స్పెక్యులేషన్. ఇప్పుడు దేనికి అడుగుతారు, ఏం సబ్జెక్ట్ ఉందని అడుగుతారు? ఏదన్నా ఉండి సరే వారు అన్నదానికి డిఫర్ అయినావా, లేకుంటే ఏదన్నా మా మధ్యలో ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో ఎక్కడన్నా పోనీ వారు అన్నదానికి మేము డిఫర్ అయి వెళ్ళి అలిగినారన్నా మీరు ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మా అందరిది కూడా ఏకాభిప్రాయం ఉన్నది, అందరూ ఒకటే నిర్ణయం మీద కట్టుబడి ఉన్నాము. ఇప్పుడు వారు మమ్మల్ని అసెంబ్లీకి వెళ్ళమని చెప్పారు, మేము అసెంబ్లీకి వెళ్తూ టెంపుల్ పోదామనంటే అందరం వెళ్ళి టెంపుల్ వెళ్ళాము. వారు అక్కడ పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, అక్కడ నుంచి మేము అక్కడ నుంచి స్ట్రైట్గా అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ అమరవీర స్థూపం దగ్గర నుంచి అసెంబ్లీకి వచ్చాము. అసెంబ్లీ దగ్గర అక్కడ మేము నిరసన దీక్ష కూడా చేశాము, అక్కడ నుంచి మేము ప్రెస్కి మాట్లాడేసి వెళ్ళిపోయినాము. ఓకే, చాలా చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా అదే విషయం చెప్తా ఉన్నాను. ఇప్పుడు దీంట్లో సీనియర్స్ ప్రొసీజర్స్ డిబేట్ చేసి ఇప్పుడు మీరు రాజాసింగ్ చాలా స్పష్టంగా నిన్నే ఒక మాట అన్నారు, హిందువుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయిస్తానంటే నేను తీసుకోవడానికి ఓటు తీసుకోవడానికి సిద్ధంగా లేను అని చెప్పి చెప్పారు. ఆయనకున్న స్టాండ్ చాలా గట్టిగా చెప్పారు. ఆయనకున్న అభ్యంతరం 2018లో ఆయన ఒక్కరే గెలిచినప్పుడు కూడా అహ్మద్ ఖాన్ ఉన్నప్పుడు నేను చేయను అని చెప్పారు, అహ్మద్ ఖాన్ ఉన్నప్పుడు చేయకుండా తర్వాత స్పీకర్ వచ్చిన తర్వాత చేశారు. సో మీకు కూడా అలాంటి అభ్యంతరమే ఉందా? డెఫినెట్గా లేదండి. వారికి ఏమన్నా ఉంటే హైదరాబాద్లో వారు ఏదన్నా అలాంటి పర్సనల్ ఒపీనియన్ ఏదైతే ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ఒపీనియన్ అనేది వారి వ్యక్తిగతం, కానీ మాకు వ్యక్తి మీద అలాంటి అభిప్రాయాలు లేవు. మేము పార్టీ స్టాండ్ ఒకటి, పార్టీ ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ ఒక నేషనల్ పార్టీ ఒక స్టాండ్ అంటూ తీసుకుంటే అన్ని కోణాల్లో ఆలోచన చేసి తీసుకుంటుంది. సో మీకున్న అభ్యంతరం అలాంటి మీకున్న అభ్యంతరం ప్రాక్టీస్ పరంగా కానీ కాన్స్టిట్యూషన్ పరంగా కానీ సీనియర్ పెట్టలేదు కాబట్టి మీకు అభ్యంతరం అంతే. ఎస్ భానుప్రసాద్ గారు, అదొకటి అంశం మీద మేము డిఫర్ అయినాం తప్ప. సత్యగారు చెప్పండి భానుప్రసాద్. ఒకవేళ అక్బరుద్దీన్ గారే కనుక సీనియర్ మోస్ట్ అని ప్రూవ్ అయినట్టయితే మరి బీజేపీ పార్టీ సారీ చెప్తుందా ప్రజలకి? మహేశ్వర్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాను వినండి, నేను చెప్తా ఉన్నాను వినండి. ఆయనకన్నా సీనియరు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకన్నా సీనియరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకన్నా సీనియరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉన్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఎలెక్టెడ్ హైయెస్ట్, వారితో పాటినండి 6 సార్లు గిన మీరు అంటే 1994లో గెలిచినటువంటి లేదు కదా, అయితే దాని ప్రకారం కూడా చెప్తా ఉన్నాను. అట్లా మాట్లాడితే 1994లో ఎలెక్టెడ్ ఉండదు, హైయెస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఉండదు.
అయ్యో సెలెక్టెడ్ చెప్తాను చెప్తానండి మీరు చెప్పట్లేదు నేను చెప్పినాక హైయెస్ట్ ఎలక్టెడ్ కాదు మీరు ఒకసారి చెప్పేది విన్నాక మీరు చెప్పండి నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎక్కువ కాలం పాటు మెంబర్గా ఉన్నారు అనేటువంటిది వాళ్ళ సీనియారిటీ వస్తుంది సభలో ఎక్కువ కాలం పాటు ఎవరు ఉన్నారు నేను అదే అదే విషయం నేను మాట్లాడుతున్నాను సార్ అదే విషయం మాట్లాడుతూ ఉన్నాను హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్ ఎలక్టెడ్ కాకుండా 1983లో ఫస్ట్ టైం ఎలక్ట్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 9 సార్లు ఎలక్ట్ అయ్యారు 2004లో మీరు అన్నట్టు 17 సార్లు ఎలక్ట్ అయినప్పుడు కూడా 2004లోనే ఎలక్ట్ అయినటువంటి హరీష్ రావు గారు వినండి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 1994లో ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యి 7 సార్లు అక్బర్ వినండి అవును వినండి మీరు అనంత్ ప్రసాద్ గారు ఇది అవునండి 1994 ఎలక్ట్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ఉన్నారు 1994లో ఎలక్ట్ అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు దాని నాగేందర్ గారు ఉన్నారు వాస్తవాలను మాసి మీరు